దేశవ్యాప్తంగా మనం ఎంత చెప్పుకున్నా ఎంత అనుకున్నా స్వతంత్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత కూడా మొన్నటిదాకా కూడా విద్యుత్ మరొక వైపున రహదారులు ఇంకొక వైపున మరుగుదొడ్లు ఈ మూడు అందని మావి పండులాగానే ఉండిపోయినాయి గ్రామీణ ప్రాంతాల్లో. గత 5 ఏళ్ల కృషి ఫలితంగా మాత్రం భారీ మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. ఒకప్పుడు కేవలం బురద గుంటల్లో తిరగడం మాత్రమే పల్లె ప్రాంతాలు అన్న దగ్గర నుంచి ఇప్పుడు సిమెంట్ రోడ్లు, తారు రోడ్లు, గతంలో వాజ్పేయి హయాంలో ప్రారంభమైనటువంటి ఉపాధి హామీ పథకం పేరుతో గ్రామీణ ప్రాంత రోడ్లు, ఆ తర్వాత గ్రామీణ సడక్ యోజనతో మరింత ముందుకెళ్ళినాయి. అది ఈ 5-6 ఏళ్లలో మాత్రం భారీ ఎత్తున చేసుకొచ్చారు. దాదాపుగా 85% గ్రామీణ ప్రాంతాలలో రహదారులు వేశారు. ఇంకా అక్కడ ఉండవా అంటే ఇంకా ఉంటాయి, బట్ 85% గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు జనావాసాలలో రోడ్లు వేయగలిగారు. దాంతోపాటుగా ప్రధానమైనటువంటిది మరుగుదొడ్ల సదుపాయం. దాదాపుగా ప్రతి పల్లెల్లో కూడా 50-60% కాలువగట్లు లేకపోతే పొలాల మీదనే ఆధారపడినటువంటి మరుగుదొడ్ల జీవన విధానం నుంచి ఆ తర్వాత కాలంలో లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి చూసుకుంటే ఒక 15-20% వరకు మాత్రం ఇంకా కంటిన్యూ అవుతూ వచ్చింది. హ్యామ్లెట్స్లో ఎక్కువగా ఆ విధమైనటువంటి వాతావరణం వచ్చింది. ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు దాదాపుగా 96% గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణం జరిగింది. అందులో వాడుతున్నారా లేదా అనేటువంటిది సెకండరీ, చూడాల్సి ఉంది. బట్ 96% అయితే గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ భారత్ సెస్ ద్వారా వసూలు చేసినటువంటి డబ్బుల వల్ల జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి మార్పు. ఇది కాకుండా విద్యుదీకరణ, గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సదుపాయం లేనటువంటి ఇళ్లకి కూడా ఆ ప్రాంతాలకు కూడా విద్యుత్ సదుపాయాలు కల్పించడం, ఈవెన్ గిరిజన ప్రాంతాలకు కూడా విద్యుత్ సదుపాయాలు కల్పించేటువంటి ప్రక్రియని సీరియస్గా చేపడితే దాని ఇంపాక్ట్ ఇప్పుడు దాదాపుగా 98% కరెంటు అన్ని ప్రాంతాలకే ఉంది. ఇంకా తీసుకోనటువంటి కనెక్షన్స్ తీసుకోక ఆ ఏరియాకి విద్యుత్ ఉన్నా కూడా తీసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఈ మొత్తం మార్పు అనేటువంటిది జరిగింది. ఈ గ్రామీణ భారతం మారుతుంది. అదే సందర్భంలో గ్రామీణ భారతంలోకి ఒక కొత్త సమస్యలు కూడా వచ్చి చేరుతున్నాయి. అవేంటి అంటే ఈ నగరపు వాతావరణాలు అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సంస్కృతి సంప్రదాయ వారసత్వాలు పక్కకెళ్ళిపోయి ఈ సరికొత్తదైనటువంటి సదుపాయాల వల్ల పుట్టుకొచ్చినటువంటి ఇంటర్నెట్ సదుపాయాలు ఇతరత్ర సదుపాయాల వల్ల కలిసి కూర్చుని మాట్లాడుకుంటూ ఒకళ్ళకొకళ్ళు ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణి పోయి టీవీల తెరలకు అతుక్కుని అదే సందర్భంలో రకరకాలైనటువంటి భిన్నమైనటువంటి పరిస్థితులకు అలవాటు పడుతున్నారు. గ్రామీణ భారతం మారుతోంది. అది అభివృద్ధి దిశగానా తిరోగమనం దిశగానా అన్నది తేలాల్సి ఉంది. ఇక నుంచి జర్నలిస్ట్ సాయి వీడియోలు వన్ లైన్ యాప్ లో కూడా అందుబాటులో ఉంటాయి. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కేటగిరీలో ఉన్న జర్నలిస్ట్ సాయి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. One line, it's for everyone.